దేవీల మీద ఒట్టేస్తారేమో, ఒట్లేసి తొలకేళ్ళు కానీ బరకత్ ఉంటుందా? ఒట్టేవాళ్ళు తింటారా? అవనమ్మకం ఉన్నోళ్ళు, అవగాహన లేనోళ్ళు, ఆయన మీద వాళ్ళకి నమ్మకం, నా మీద నాకు నమ్మకం లేనోళ్ళు ఒట్లు. ఒట్లెప్పుడు మన పెద్దమంతులు చెప్తారు, ఎచ్చగాంటి కాదురా నాయన ఒట్లు తినొద్దని చెప్తారు. మంచిది కాదురా ఒట్లు, ఒట్లెప్పుడు తింటారు? ఇవాళ పానం పోతుంటే ఒట్లు తినాలి. అట్లా నాకు మా పెద్ద అమ్మమ్మ నాయనమ్మ చెప్పు, మర్చిపోయి ఒట్లు తిన. వీళ్ళు ప్రతి బీటింగ్లో ఒట్టే తింటుండే మన సీఎం. అసలు మంచిది కాదా? తన మీద తనకు నమ్మకం లేనోళ్ళు, అవనమ్మకం ఉన్నోళ్ళు, అవగాహన లేనోళ్ళు ఇవంతా ఒట్టు, అది మంచిది కాదు. వాళ్ళు పని చేసుకోండి, ఒట్టేందుకు తింటాడా? వేసి పారిదాన్ని అప్పులు అప్పు. ఇప్పుడు మేము 7 లక్షలు అప్పు చేసినాం, ఆంధ్రలో 14 లక్షలు అప్పు చేసి, నువ్వు అప్పు చేసేసాయి, 4000 వేసాయి, 2500 మా చెల్లెలకు వేసాయి, నీకేమంటున్నా చెప్పు, నిన్ను ఎవరు అప్పుడు నువ్వు సీఎం కాదా? ఇంకా ఆపేది మాటిచ్చినావు కదా, 9 తారీఖు రైతు బంద్ చేస్తున్నావు, రైతు మాఫీ చేస్తాను, తప్పేముంది 15 ఆగస్టు ఎందుకు, ఇంకా 20 ఆగస్టు ఎందుకు చెప్పు, ఏం చేస్తే పని అయిపోతాడు కదా. కాబట్టి దయచేసి పబ్లిక్ అర్థమైపోయింది, మాకే బాధ, ప్రజలు కూడా ఇబ్బంది పడుతుంది. పుట్లా ఈ తిట్ల పురాణం బంద్ చేసి ప్రజలకు ఇచ్చిన మాట కట్టుబడి ఉండి పని చేసేది నేర్చుకోమని ఆ మంత్రులకు నేను కూడా ఉచిత సలహా ఇస్తాను. ఎందుకంటే అది పద్ధతి కాదు. ఓ గవర్నమెంట్ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, 1.8% మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఎన్నుకున్నప్పుడు ఎంత పర్సెంట్ వరకు మిమ్మల్ని ఎన్నుకున్నారు? మీరు సీఎం అయ్యారు, మంత్రులు అయ్యారు, మీరు ప్రజలకు సేవ చేయండి రా. మీరు ఇచ్చిన మాట ఏమి, మేము ఎందుకు మేము దిగుతున్నాం, మేము మిమ్మల్ని మేము ఏమంటున్నాం? 6 గ్యారెంటీ చేయండి ఆయన, 5 ఏళ్ళు మీరే ఉండరు ఆయన, మంచిగా చేసుకోరా అంటున్నారు. బీజేపీ కూడా వాళ్ళకు ఓటు అడిగి అక్కలేదు, వాళ్ళకి సిలిండర్ 1200 తీసుకుపోయింది. ఇప్పుడు వీళ్ళు కూడా 0 కరెంట్ అంటున్నారు, కానీ ఇవ్వనుకో 10 మంది, మేము 10,000 పంచాం చూడు, అప్పుడు అట్లా అయిపోయింది పరిస్థితి. 10 మందికి వచ్చింది, 100 మందికి రాలేదు కరెంట్. ఉల్టా పంచాలే ఇది, వాళ్ళని వాళ్ళే నెచ్చుకున్నారు ఈ కరెంట్ 0 పరిస్థితి. కాబట్టి మీరందరూ కూడా దయచేసి, ప్రజలందరూ కూడా ఇప్పుడు సాయన బిడ్డే ఉన్నారు. ఈయన మీద కాంగ్రెస్కి వెళ్ళి ఎవరు నిలబడరా? గణేష్ ఆయన మొన్నటిదాకా ఏ పార్టీ ఉన్నాడా? బీజేపీలో మాట్లాడుకొని బీజేపీలో ఉండి మొన్న ఎలక్షన్లో వీళ్ళ అక్కతో చెల్లెలతోటి బీజేపీలో ఉండి నిలబడి సెకండ్ ప్లేస్ వచ్చి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి మారవలసిన అవసరం ఏముంది? అంటే నువ్వు కాంగ్రెస్తో లోపాయకారం మాట్లాడుకున్నావు. నేను ముస్లిం సోదరులకు అందరు కూడా మనవి చేస్తున్నా, మీరు గణేష్ కు కాంగ్రెస్ కు ఓటేస్తే అది బీజేపీకి వేసినట్టే. ఆయన ఇప్పుడు గెలవగానే పుసుకుని గెలిచిండు అనుకో, మళ్ళీ బీజేపీ అది మాట్లాడుకోవాల్సిందా? అందుకే మీకు ఇదంతా పిక్స్ మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తుంది ఇక్కడ అంతా కంటోన్మెంట్. అందుకే ప్రజలు ఎవరు నమ్ముతలేరు, ప్రజలు ఎవరు నమ్ముతున్నారు? సాయన్న బిడ్డను 30 ఏళ్ళ కడుపుని చంపుకొని సొంత ఇల్లు లేకుండా మన కంటైన్మెంట్ లో డబల్ బెడ్రూమ్లు కట్టించి ప్రతి ఒక్కరికి సేవ చేసి ఫ్రీగా వాటర్ ఇచ్చి అందరికి సేవ చేసి కంటైన్మెంట్ అన్ని రకాలు కూడా వాళ్ళకు సేవ చేసి మనకి అలా ఇంత అభివృద్ధి చేసిండు ఆయనకు. ఒకనాడు బీజేపీ ఉన్నది సెంట్రల్ 10 ఏళ్ళ నేను కూడా ఎంపీ ఉన్నట్టు 5 ఏళ్ళ కింద. ఎంత బాధనే కంటైన్మెంట్, మనం పాకిస్తాన్ ఉన్నామా కంటోన్మెంట్ ఉన్నామా అంత బాధ అనిపిస్తుంది. ఒక్కోసారి అప్పుడైతే నేను డిఫెన్స్ మినిస్టర్ కూడా పిలుచుకొచ్చిన, అరే చిన్న పూరి గుడిస ఇల్లు కూలిపోతుంది, వర్షానికి కూలిపోతుంటే కూడా మనం రిపేర్ చేసుకునే పరిస్థితి లేదా కేంద్రంలో? అంత కోస పిచ్చిల్ లేని కానీ మట్బోర్డు కానీ సిక్ విలేజ్ కానీ యాడ ఉన్న ముస్లిం సోదరులు కానీ క్రైస్తవ సోదరులు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ యాడ ఉన్న గుడిసెలు అవే ఇల్లు 50 ఏళ్ళు నేను పుట్టినప్పటి సందు చూస్తుంది కంటోన్మెంట్ లో. అప్పుడు ఎట్లుండే ఇల్లు, ఇప్పుడు కూడా ఏమి మన కంటైన్మెంట్ లో వాళ్ళు బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు మన రాగిడి లక్ష్మారెడ్డి అన్న ఎంపీ అయిందనుకో, నాలుక దుమ్ములేపుతాడు. దయచేసి అందరికి కూడా చెప్తున్నా, మన రాగిడి లక్ష్మారెడ్డిని ఎంపీ గెలిపించాలి, గెలుస్తున్నాడు. ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాయా డైరెక్ట్ రమ్మని ఛాలెంజ్ కూడా చేస్తాం మేము. మా ఎంపీ గెలుస్తున్నాడు, మా ఎమ్మెల్యే గెలుస్తున్నాడు, ఒప్పని ఛాలెంజ్ చేస్తాం ఈ 2 సీట్ల మీద. ఎందుకంటే గ్యారెంటీ ప్రజలు మా దగ్గర, మేము ప్రజలకు సేవ చేస్తాం, అన్ని రకాల సేవ చేస్తాం, మేము మాకు ఓటు అడిగి హక్కున్నది కాబట్టి మాకు ఆ నమ్మకం కూడా వచ్చింది. మా కేసీఆర్ కాలుకు నొప్పి అయినా ఆపరేషన్ అయినా బస్సు యాత్ర ఊరు జిల్లా జిల్లా తిరుగుతారు, ప్రజలు ఎంత పెద్ద ఆదరణ.
అసలు కాంగ్రెస్ బీజేపీకి మనుషులే లేరు, సభలన్నీ ఫెయిలు, ఎక్కడెక్కడ ఫ్లాప్, వాళ్ళ షోలన్నీ ఫ్లాప్ షోలు పోతున్నాయి, పరేషాన్ అవుతున్నాయి. మేము 10-11 ఏంటున్నాం, మాకు 14 కూడా రావచ్చు, మాకు లెక్క కూడా తెలుస్తలేదు. ఎందుకంటే రోజు 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 మా క్రాప్ పెరుగుతుంది, రోజు మా సర్వే రిపోర్ట్ రోజు రోజు పెరుగుతుంది. ఇప్పుడు మా సర్వే రిపోర్ట్ ఎంత కుడతా, 38-30-42 వాళ్ళది, 28 బీజేపీ, 27 కాంగ్రెస్. తాడు దగ్గర అంత ఘోరం, అసలు నాకే విచిత్రం అనిపిస్తుంది. అంత గ్రా పెరిగిపోయింది, అంత ఇది వచ్చేస్తుంది. మా అన్న ఎన్ని నోములు మోసిండు, ఎంత కష్టపడ్డాడు ప్రజలకు, పేద ప్రజలకు ఎంతో సేవ చేసిండు. ఆయన మంచి 25 ఏళ్ళ సేవ చేసుకుంటుంటే అవన్నీ సక్సెస్ అవుతున్నాయి. ఆమె కూడా వాళ్ళ నాయన మీదికెళ్ళి, వాళ్ళ బిడ్డ, వాళ్ళ అక్క చెల్లె మీదికెళ్ళి చూస్తున్నారు. సాయన్న మీదికెళ్ళి మిమ్మల్ని కూడా చూస్తున్నాడు. అందరిని నేను మంచిగా రాయండి, మంచిగా చూడండి, మంచిగా పేపర్లో పెట్టండి. ఎందుకంటే ఆయన మీ అందరికి కూడా సేవ చేసిండు, కష్టపడ్డాడు 30 ఏళ్ళ. ఆయన ఆత్మశాంతి ఇవ్వాలంటే మన సాయన్న బిడ్డను గెలిపియాలి మనం. కాబట్టి మనం ఆ సాయన్న రుణం తీర్చుకోవాలంటే సాయన్న బిడ్డకు ఓటేయాలని మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. తప్పకుండా భారీ మెజారిటీతో మేము గెలిపబోతున్నాం. అందరికి కూడా జూన్ 4 నాడు ధూమ్ మచాలి. అందరికి కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్. లక్ష్మి కళ్యాణ్ లక్ష్మి బోన్స్ అయిందంటే ఏ గవర్నమెంట్ లో అయినట్టు అది చాలా తప్ప. అందుకే అంత కష్టమవుతుంది, అందుకే ప్రజలు గుర్తుపడుతున్నారు. అశోక్ నీకు అర్థమైతలేదు, అశోక్ నువ్వు రిపోర్టర్ కదా, ప్రజలు ఎంత బాధపడుతున్నారు అనుకుంటున్నావు? కాంగ్రెస్ ప్రభుత్వం దిక్కలి ఎంత ఇబ్బంది పడుతుంది అనుకుంటున్నావు? నీళ్లు లేవు, కరెంటు లేదు, చెర్లలో నీళ్లు లేవు, పంటలు ఎండిపోతున్నాయి, పంట కొనే దిక్కు లేడు, గిఫ్ట్ ఇచ్చిపెట్టు పంటలు రోడ్ల మీద యాడేసి ఆ గోస నీ క్యారెక్ వస్తుంది అశోక్. వాళ్ళ పబ్లిక్ లో ఊర్లలో పోతే తెలుస్తుంది అశోక్. ఒక చెప్పుదే మాట్లాడుతున్నావు, అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అశోక్. భయపడక అశోక్.